చెప్పవయ్యా అంబటి, ఏంటి ఉదయాన్నే నీ నీటి పారుదల వరద చిట్టుమల్లింది? సాయిరెడ్డి గారు, వరద కాదండి బాబు, బురద బురద. మన కొంప కొల్లేరు కాబోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఏమైంది? కొంప తీసి ఆ సుకన్య ఈసారి ఏకంగా నీ వీడియో కానీ రిలీజ్ చేసిందా ఏంటి? చిచి, అదేం కాదండి, ఒక్కసారి టీవీ పెట్టండి. ఆ కేసీఆర్ పుత్రరత్నం మనల్ని చెడుగుడు ఆడేసుకుంటున్నాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఊరక కాల్ చెయ్యరు మహానుభావులు అన్నట్లు చావు కబుర్లు చల్లగా చెప్పడంలో నీకు నువ్వే సాటిలే రాంబాబు. బాంబు పేల్చావుగా, ఇక ఫోన్ పెట్టేయ్, నా తంటా లేవో నేను పడతాను. రిమోట్ ఇవ్వు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచో 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి. మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది. మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. చిచ్చి, ఏదో ఒక పంచాయతీ ఏం చేశామని మన మీద ఈ సెటైర్లు వేస్తున్నాడో ఆ కేటీఆర్. టైం బాగోనప్పుడు తాడు కూడా పామే కాటేస్తుందంటే ఏందో అనుకున్నా. నిన్నటిదాకా గగన్ గారు ఆ కేసీఆర్ బాబాయ్ దేవుడు, ఆయన గారు కొడుకు దేవుడు బిడ్డ అన్నట్లు చెప్పుకొచ్చారు. ఈయన గారు చూస్తే ఇట్టా విషం చిమ్ముతా ఉన్నాడు. ఏంటి సాయిరెడ్డి గారు, టోలొచ్చి మద్దలతో మొరపెట్టుకుందట. అట్టా ఉంది, నేనేం చెయ్యాలో నాకే అర్థం కాక ఉన్న కాస్త జుట్టు పీక్కుంటా ఉంటే నువ్వేంటయ్యా నాని, నీ చచ్చు ప్రశ్నలతో చంపేస్తా ఉన్నావు. మీరేమనుకున్నా సరే నేను ఒకటి గమనించాను, ఈసారి గగన్ గారి టీము చాలా ఈకైందని, కొత్త మంత్రుల్లో ఆ అంబటి రోజా తప్ప నోరున్నోళ్ళు లేరని తెలిసే ఆ టీఆర్ఎస్ వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు సాయిరెడ్డి గారు. ఇప్పుడు ఏమంటావు, అర్జెంటుగా, అదే యమా అర్జెంటుగా నిన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే అన్నీ సర్దుమణుగుతాయని చెప్తా ఉన్నావా? ఏం నువ్వు పార్టీలో లేవా, ఎమ్మెల్యేగా లేవా? మాజీ మంత్రివి అయితే మాత్రం రాజీ లేని పోరాటం చెయ్యకూడదని ఎక్కడైనా రాసి ఉందా? ఆ మాజీ మంత్రి అనే పదం వాడకండి సాయి గారు, ఒంటి మీద తేళ్లు చేరులు పాకుతున్నంత కంపరంగా ఉంది. అయినా నా ఉద్దేశం అది కాదండి, నేను ఎప్పటికీ మీ భక్తుడే. పక్క రాష్ట్రం ఇట్ట మన మీద బండలేస్తే మనకు మన పార్టీకి ఎంత పరువు తక్కువ. కొట్లాటలు కొట్టుకోవడాలు వద్దనే కదా బాబాయ్నే ఫాలో అవుతా అని అబ్బాయి గారు, అదే మన గగన్ గారు 2019లో దోస్తీకి తెరలేపారు. నాకెందుకో ఇది ఆ సౌట సన్నాసుల పని అని అనిపిస్తూ ఉంది. ఊరికే నోరేసుకొని ఓ పడిపోకు అన్నది టీఆర్ఎస్ వాళ్ళైతే నువ్వు వీళ్ళ మీద పడి ప్రయోజనమేంటి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మనోళ్ళు బొత్స, గుడివాడ అమర్నాథ్, పేర్ని రోజాలకు కబురు పంపు. కర్ర విరగకుండా పాము చావకుండా గులాబీ బ్యాచ్కి కౌంటర్లు ఇచ్చి పడేయమను. మనోళ్ళకి చెప్తాం బాగానే ఉంది, మరి మనం ఎక్కడ దొరుకుతామా అని అవకాశం కోసం గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్న పచ్చ బ్యాచ్ని తట్టుకోవడం ఎలా? ఈపాటికే ఆ సన్నాసులు ఏ ఆటలో అరటిపండుగాడినో మన మీదకి ఉసుగొలిపే ఉంటారు. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు చెప్పిన పని చెయ్యి. అలా బయటకు వెళ్ళి మన వాళ్ళందరికీ నేనిచ్చిన సందేశాన్ని అందించు. 10 నిమిషాల్లో అన్ని ఛానళ్లలో మన వాళ్ళే కనిపించాలి. వెళ్ళి ఆ పని మీద ఉండు. సరే సరే, నేను ఆ పని పూర్తి చేసుకుని వెంటనే వస్తా. నేను పోతున్నా సాయిరెడ్డి గారు. బాలయ్య గారు చెప్ప పెట్టుకుంటే లోపలికి వచ్చి పిచ్చుకోకేదో తరిమినట్లు ఆ పరిగెంట్రా గాడిద కొడక. నన్ను లేదండి, నన్నే మర్చిపోయినరా, అయిపోయినది అంతా అయిపోయినది. నన్నే మర్చిపోయినప్పుడు నేను ఇంక బతకడం ఎందుకు? అంతే ఎవడీడు ఎంత బిల్డప్పిస్తున్నాడు? కొంప తీసి బావకి గాని క్లోజ్ కాదు కదా, ఎందుకు వచ్చిన గొడవ? మామూలుగా మాట్లాడితే పోలా? ఊరికే సరదాగా అన్నా లేబోయి చెంబులింగం. అయ్యో నా పేరే మర్చిపోరా భగవంతుడా. ఏంది నీ పేరు జంబులింగం కాదా? అయితే కోటిలింగం, లేదంటే అది అది. అయినా నీ బాబు నీకేదో పేరు పెడితే
నాకు క్విజ్ పోటీలు పెడతావేంట్రా? మూసుకుని నీ పేరేంటో చెప్పు. అయ్య బాబాయ్, నా పేరు కోటలింగం కాదు, జంబులింగం కాదండి, నేను సుబ్బలింగం అండి. బాలగారు, ఏదైతే నేను లింగానివేగా, కాకపోతే ఏదో బోడిలింగానివి. అయినా ఇందాకేంట్రా, ఏదో పిచ్చి కుక్క తరిమికొచ్చినట్లు అట అడాబుడిగా వచ్చావు. ఇంతకీ ఎందుకు వచ్చావు? ఎవరు పంపారు? అయ్యి బాబాయ్, చూసిరా, కోపడేసరికి అసలు విషయం మర్చిపోయినండి. బాబుగారు పంపారండి. అదే, మీ బావగారు పంపారండి. ఆ బాబు పంపాడంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉండాలి. నాంచకుండా చెప్పరా సుబ్బయ్య లింగం? అదేనండి, అది అది. ఏది ఏది? ఇదిగో ఇది. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి. మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది. మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. ఎంత కిక్కెక్కిచ్చే న్యూస్ పెట్టుకుని ఆముదం తాగిన వాళ్ళ ఫేస్ ఏంట్రా సుబ్బయ్య లింగం? ఇది ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్. సై చిందై శివమెత్తన సుబ్బయ్య, సై తగతై కొరకొట్టన లింగయ్య. అమ్మా అయ్యా, కేటీఆర్ నోట జగన్ విధ్వంస పాలన మాట, అట్టుంటది ఒక్క ఛాన్స్ గగన్తో. ఇంకా ఆలస్యం ఎందుకు బాలగారు? ఆకలి గునిసే మనకి వేట అలవాటగా. మీరెళ్ళి ఆ బ్లూ బ్యాచ్ లో ఎవరు దొరికితే వాళ్ళని మీ సెటర్ లేని కత్తులతో పసక్సెస్ రమ్మని మీ బావగారు చెప్పిన మాట. బాబు చెప్పాడంటే సరే, ఎందుకు ఏమిటి కాదు కూడదు అనే మాటే రాకుండా రణరంగంలోకి దిగడమే. జై బోలో మా బావగారికి. జై 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 జై. ఫోన్ చేసి వస్తానని వెళ్ళి గంట అయ్యింది. ఏడీ నాని, గుట్కా కోసం బడ్డీ కొట్టుకు గానీ వెళ్ళాడా ఏంటి? చిచి, టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు మహా చిరాకు. నేనైతే కరెక్ట్ టైంకి వచ్చానని అనుకుంటున్నా. సినీ ఫీల్డ్ లో అప్పట్లో నాన్నగారు, ఇప్పుడు నేను. టైం సెన్స్ ఫాలో అవ్వాలన్నా, టైమింగ్ తో డైలాగ్ చెప్పాలన్నా మాకు మేమే సాటి. అదేదో యాడ్ లో హచ్చుడాగులా, ఇలా ఏదైనా మాకు వ్యతిరేకంగా జరిగితే అలా వాలిపోతావేంటి బాలయ్య? అబ్బా, ఏమి టైమింగ్? అబ్బా, మీ బావది ఏమి ట్రైనింగ్? ఏంటి టెన్షన్ లో ఉన్నట్లున్నారు? బయట మీ మాజీ పౌర సరఫరాల మంత్రి ఫోన్ లో ఎవరికో ఏదో సరఫరా చేస్తున్నట్లున్నాడు, తెగ సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు. ఓహో, బయటే ఉన్నాడా? ఎవట్రా అక్కడ? నానిని అర్జెంట్ గా లోపలికి రమ్మను. తొందర ఎందుకండి సాయిరెడ్డి గారు, వచ్చేస్తాడులే. ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోలేడు కదా, క్యాసినో టైం కూడా కాదాయే. సరే సరే, మళ్ళీ చేస్తా, సాయి గారు చెప్పినట్టు చేయండి. ఉంటా. అడుగో, మాటల్లోనే దిగబడ్డాడు. రావయ్యా నాని రా. ఏంటి, మొత్తానికి మంత్రి పదవి పీకేసి టెలిఫోన్ ఆపరేటర్ గా జాబిచ్చినట్లున్నారుగా సాయి గారు. వాడుకోవడం వాడకం అంటే రెడ్డి గారి దగ్గరే నేర్చుకోవాలి. ఎలా ఉంది కొత్త జాబు? మొదట్లో కొత్తగా ఉన్నా అలవాటు అవుతుందిలే, కంగారు పడుకు. ఏంది ఉదయాన్నే నీ సన్నైజ్ కబుర్లు? ఆ కేటీఆర్ ఏదో అన్నాడట, ఈయన గారు మాకు క్లాస్ పీకేందుకు దిగిపోయాడు. ఆ సౌట వద్దమ్మకి వేరే పనేం లేదా? మా మీదకు నిన్ను ఉసిగొలపడమేనా ఆయన గారి పని? చేచే, నిజమేనయ్యా నాని, వాళ్ళ బావ ట్రైనింగ్ కదా, ఊరుకుంటాడా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ మరి. ట్రైనింగ్ తీసుకోవడంలో తప్పు లేదులే సాయిరెడ్డి గారు. అదిలేకే ఇప్పుడు మీ కొత్త మంత్రులు మీడియా ముందు నీళ్లు నములుతున్నారు. ఆ అంబటికి పులిచెంతల ప్రాజెక్టు ఏ నది మీద కట్టాలో తెలియదు, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. ఆ హోంమంత్రి మహాతల్లి, పాపం ఆమెకైతే అసలు ఏం తెలియదు. ఇంకో మంత్రి ఉండాలి, ఆవిడ పేరేదో ఉంది, ఆమెకు సాంబార్ రైస్ కి కిచిడీకి తేడా తెలియదట. అది గగన్ అనుకో స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్. అదంతా మా ఇష్టం, నువ్వెవడవా మాకు చెప్పడానికి? వానమాలు రానోడికి విద్యాశాఖ ఇస్తాం, నోటి తోలన్నోడికి నీటి పారుదల శాఖ ఇస్తాం, అంతా మా ఇష్టం. నాని, నువ్వు తిడుతున్నావో పొగుడుతున్నావో తెలియట్లేదు, క్లియర్ గా ఉండు. మిమ్మల్ని మీ నాయకుడే తిడుతున్నాడు. మంత్రివర్గ విస్తరణలో హ్యాండ్ ఇచ్చారుగా పాపం నానికి, అందుకే ఇండైరెక్ట్ గా మీకే మొత్తికేలు వేస్తున్నాడు. అది సరేనయ్యా, ఏంటి ఇలా ఊడిపడ్డావు? కేటీఆర్ మా ప్రభుత్వాన్ని పట్టుకొని కామెంట్ చేశాడని మమ్మల్ని ఇన్సల్ట్ చేద్దామని వచ్చావా?
అందుకే వచ్చా, రివెంజ్ తీర్చుకుందామనే వచ్చా. లేదంటే నడి రోడ్డు మీద దైవదూత పాల్ గారిని కొడుతుంటే ఇదేం అన్యాయమని ప్రశ్నించలేదని అడగడానికి వచ్చాననుకున్నారా? గాడ్ బ్లెస్ యు ఆల్. ఎవలో నన్ను తలుచుకుంది ఎవలో? హా, ఎవలో అంట? ఇదిగో ఈయన మహాబాబి, ఆ బాబుగారి బామ్మర్ది, ఇతనే మిమ్మల్ని తలుచుకుంది. పాలుగారింటికి అడ్డం పెంచారు. ఓహో, ఆ రోజు చంప చెల్లు అనేసరికి ఆ దెబ్బ కనిపించకూడదని గడ్డం పెంచినట్లున్నారు. నిజమేనా? గడ్డం ఎంత ఎక్కువ ఉంటే చంప మీద కొట్టే దెబ్బ అంత తక్కువ తగులుద్దని ఎవరో చెప్పి ఉంటారు, అందుకే పెంచుతున్నాడేమో. లేకపోతే ఏంటయ్యా నీ గోళ? నిజమే సాయిరెడ్డి గారు, మీరు అందుకే గడ్డం పెంచుతున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. టీఆర్ఎస్ కార్యకర్త రెండు పీకి మంచి పని చేశాడు, ఇలా వాగితే పేకక ముద్దెట్టుకుంటారా? నిజమే. మరి నేను కనిపించిన వాళ్ళందరికీ హగ్గింగ్ లో కిస్సింగ్ లో పెట్టుకుంది. ఎవడో కోన్ కిస్ గా గొట్టంగాడు కొడితే నేను భయపడతానా? అయినా నాకంటే యమ నాటుగా ఘాటుగా అబ్బా కొడుకులు మీ వైసీపీ గోపకుయ్యి మనలా దెబ్బ కొట్టారుగా, దానికంటే నాకు తగిలిన దెబ్బ పెద్దదేం కాదులేండి. అమ్మ పాలోయ్, సెటైర్లు బాగా నేర్చుకున్నట్లున్నావు. అది సరే, ఏంటి పార్టీ జెండా సరాసరి తీసుకెళ్లి తెలంగాణలో పాతావు? షర్మిలకి పోటీయా? బ్రదర్ అనిల్ కి శ్రోకిద్దామనే? చచ్చే, నాకు నేనే పోటీ. నాకు పోటీకి నిలబడే దమ్ము ధైర్యం ఎవరికి లేవు. నీ మ్యాటర్ తర్వాత. ఏంటండి సాయి గారు, పక్క రాష్ట్రంలో మన రాష్ట్ర పరువు అడ్డంగా పోతే మాట్లాడే దిక్కే లేదా? లేదంటే కేటీఆర్ అన్న దాంట్లో తప్పేముంది అని మూసుకుని కూర్చున్నారా? మోసుకోవడాలు, మోసం చేయడాలు, తర్వాత మూసుకోవడాలు మీ బావకు తెలిసినంతగా మాకు తెలియదులే బాలయ్య. అబ్బా, భలే చెప్పారండి సాయిరెడ్డి గారు. ఎవడో ఏదో సన్నాసి ఏదో అన్నాడని మేమెందుకు డేలా పడతాం? మా గుండె గట్టిది. సిగ్గు లేకపోతే సరే. చిచి, నన్ను కొట్టినా నేను ఫీల్ కాలేదు. పుట్టిన రాష్ట్రాన్ని ఏదేదో అంటా ఉంటే చీమ కుట్టినట్టయినా ఉండొద్దా? ఆ బొచ్చ పేరుని రోజాలేంటయ్యో మాట్లాడేది. మీ గగన్ ఏమయ్యాడు? స్ట్రాంగ్ రిప్లై కూడా ఇవ్వలేక చూస్తూ ఉండిపోయాడా? అయినా ట్విట్టర్లో కేటీఆర్ ఏదో అన్యమనస్కంగా అలా ఫ్లోలో అనేశాను, నాకు గగన్ అంటే చాలా ఇష్టం, నా బ్రదర్ లాంటి వాడు అని చెప్పాడు కదా, ఇంకా ఎందుకు రాద్దాంతం? వీధిలో అందరి ముందు చాచి కొట్టి ఇంట్లోకి వెళ్ళి సారీ చెప్పాడట. అట్ట ఉంది మీరు చెప్పేది. ట్విట్టర్లో కూస్తే అది కంటి తుడుపు చర్య అవుతుంది, కానీ జరిగిన డ్యామేజీ అవమానం ఎలా పోతాయి చెప్పండి. అబ్బే, అయినా ఆయన అన్న దాంట్లో తప్పేముందులేండి. వాస్తవమేగా మాట్లాడాడు. మీ గగన్ ధీటుగా కౌంటర్ ఇవ్వలేకపోయాడు అంటే హైదరాబాద్లో ఉన్న మీ వాళ్ళ ఆస్తుల కోసమే అని బయట చెవులు కొరుక్కుంటున్నారు. బ్లడీ ఆస్తులు! ఆ అబ్బా కొడుకులు నాకే భయపడుతున్నారు. 4 రోజులు తెలంగాణలో తిరిగానో లేదో సొస్సు పోసుకుంటున్నారు. అలాంటిది నేను ఉన్నాను, నేను విన్నాను అని దుప్పట్లు దాక్కడం అంటే దేముడా, ఈ పాపులను క్షమించుడి. ఆపండయ్యా మీ దెప్పి పొడుపు మాటలు. అయినా మా వాళ్ళంతా కౌంటర్లు ఇచ్చారుగా, రేపో మాపో ఆ గగన్ కూడా ఇస్తాడేమో. మీరేదైనా చెప్పండి సాయిరెడ్డి గారు, మన పార్టీలో ఇప్పుడు గట్టిగా మాట్లాడే వాళ్ళు లేరు, అంతా డమ్మీలే ఉన్నారు. అబ్బా జబ్బా దబ్బా అంటే కుదరదు. మనల్ని విమర్శించాలంటే ఒక్కొక్క పనికి మాలలోనికి కింద పైన తడిచిపోవాలి. నిజమేనండి సాయి గారు, నాని చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఆ పాత బూతుల బ్యాచే ఉంటే ఆ కేటీఆర్ అంత ధైర్యంగా అవాకులు చవాకులు మాట్లాడేవాట? అగ్నికి ఆజ్యం పోయకు బాలయ్య. మాకు తెలుసు మా మిత్రులెవరో శత్రువులెవరో. మీరేం డిబేట్లు పెట్టి మరీ విశ్లేషించాల్సిన పని లేదు. దీన్నే పలాయనవాదం అంటారు. 3 ఏళ్లలో లేనిది ఇప్పుడు సడన్ గా కేటీఆర్ వైసీపీపై విరుచుకుపడ్డాడంటే ఏదో స్ట్రాటజీ ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే, వీళ్ళ పీకేతో పాటు మరికొంతమంది పీకుడు గాళ్ళు ఏపీలో సర్వే చేశారట. అందులో ఒకరు కేటీఆర్ ఫ్రెండ్ అట. సర్వే రిజల్ట్స్ లో ఈసారి గగన్ ప్రభుత్వానికి తిలోదకాలు తప్పవని వచ్చిందట. జనంలో విపరీతమైన వ్యతిరేకత ఉందని సర్వేలో తేలేసరికి కేటీఆర్ ప్లేట్ ఫిరాయించాడట. నీ పనికి మాలిన బావ భలే స్క్రిప్ట్ రాసి ఇచ్చాడుగా బాలయ్య. కేటీఆర్ ప్లేట్ ఫిరాయించాడా? ఏ ప్లేట్? టిఫిన్ ప్లేటా, బిర్యానీ ప్లేటా? షట్ అప్ నాన్సెన్స్ యు సిల్లీ ఫెలో. ఇలాంటి వాళ్ళని వదిలే బాలయ్య. అది సరే, అక్కడ ప్లేట్ ఫిరాయిస్తే వీళ్ళకి వచ్చే లాభం ఏంటి అంట? 150 దేశాలు తిరిగాను, 100కు పైగా భాషలు నేర్చుకున్నా, కానీ ఇన్నాళ్ళైనా
నాకేంటో బాలయ్య చెప్పేది ఒక్క ముక్క అర్థం కాదు. వాళ్ళ బావకి ఆ ప్రేక్షక దేవుళ్ళకే అర్థం కాదు బాలయ్య. నీకెలా అర్థం అవుతాడనుకున్నావు పిచ్చి పాలు? అడుగుతున్నాడుగా బాలయ్య చెప్పు. ఇదిగో పీపీ పాలు. వీపీ ఎవరో పీపీ ఎవరో వచ్చే ఎన్నికల్లో తేలుతుంది, చూస్తూ ఉండు బాలయ్య. జోకులు కాదు, మ్యాటర్ ఏంటో చెప్పు. అయ్యో పీపీ అంటే నువ్వేదో అనుకున్నట్లున్నావుగా పాలు. నేనన్నది ప్రజాశాంతి పార్టీని షార్ట్ కట్ లో పీపీ అన్నాను, నువ్వు పీపీ పాలువేగా. దాన్ని పీపీ అన్నారు బాలయ్య, నువ్వో పిచ్చి పుల్ల ఎలా ఉన్నావుగా. ప్రజాశాంతి పార్టీ అంటే పిఎస్పి అనాలి. ఇంతకీ నువ్వు చెప్పిన స్ట్రాటజీ ఏంటో నాకు ఆ లాజిక్ దొరకట్లేదు బాలయ్య. ఓహో అదే, అక్కడ గగన్ పార్టీకి గడ్డుకాలం అయితే ఇక్కడ టిఆర్ఎస్ కి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేగా నీ డౌటు. అమ్మో బాబు గారి బొమ్మర్ది ఇట్టే పట్టేసినాడు కదేటి, అది గద్దే నా డౌట్. ఏమి లేదు, హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ జిల్లాల్లో ఎక్కువగా ఉంది ఆంధ్ర వాళ్లే కదా, వాళ్ళంతా వైసీపీ ప్రభుత్వం అంటేనే మండిపడుతున్నారట. ఇంకో ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాళ్ళని దూరం పెట్టి గులాబీ దళానికి ఓట్లు పడేలా చేసేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ అంటే ఇది. అందుకే ఏపీలో అన్ని కష్టాలే, ఆ ప్రభుత్వం వేస్ట్, మేమే బెస్ట్ అన్నట్లు కేటీఆర్ మాట్లాడాడు. అమ్మ బాలయ్యో, నీకు నీ బుర్రకి 100 కొబ్బరికాయలు కొట్టొచ్చు, ఎటు నుంచి ఎటు తిప్పారబ్బా. ఊరుకోండే, వీళ్ళు వీళ్ళ పనికిమాల మాటలు. ఏ మాకు మాకు 100 ఉంటాయి, కొట్టుకుంటాం తిట్టుకుంటాం, మధ్యలో ఓకలు ఏకలు అంటోళ్ళు, నీకెందుకయా, పొండి పొండి తెగ చెప్పొచ్చారా. నిన్ను నోరెత్తొద్దు అన్నానా సాయి రెడ్డి గారు. ఇట్టాంటి వేస్ట్ ఫెలోస్ ని పక్కన పెట్టుకుంటే మీరు కుప్పతోటలోకి వెళ్ళిపోతారు, ఇది గ్యారంటీ. అంటే బాలయ్య వైసీపీ మీద కారు పార్టీ కారాలు మిరియాలు నోరుతుంది అంటాం, అంతేనా? ఎంత చెప్పకు కూడా అంతేనా అంటావేంటి పూరుపాలు, ముమ్మడికి అంతే. అయితే నేనే స్ట్రాటజీ మారుస్తా, అవసరమైతే 100 కోట్లు ఖర్చు పెట్టైనా సరే అక్కడ టిఆర్ఎస్ ని ఓడిస్తా. కేసీఆర్ కి బద్ధ శత్రువుగా మారిన గగన్ వైసీపీని మా పార్టీలో విలీనం చేసేలా పావులు కదిపి ప్రజాశాంతి పార్టీని గెలిపించి మళ్ళీ గగన్ ను సీఎం చేసి పారేస్తా. నేను తలుచుకుంటే ఎంతసేపు చెప్పు.